దానికి రెక్టిఫికేషన్ లేదు. అంటే సిఆర్జెడ్ లో పొరపాటు జరిగింది కాబట్టి నేను సిఆర్జెడ్ లో అనుమతి లేకుండా బిల్డింగ్ కట్టాం, పర్మిషన్ ఇవ్వమంటే సిఆర్జెడ్ యాక్ట్ ఎలా ఉందంటే దాన్ని కూల్చివేయటమే. బొంబాయిలో కూల్చివేశారు, బొంబాయిలో చాలా పెద్ద హౌసింగ్ కడితే సిఆర్జెడ్ లో దాన్ని కూల్చేశారు, కూల్చేయమని చెప్పింది సుప్రీంకోర్టు. కాబట్టి సిఆర్జెడ్ నోటిఫికేషన్ అనేది చాలా గట్టిది. ఇక్కడ ఋషికొండలో ఏమిటంటే మీకు ఎంతవరకు అనుమతి ఇచ్చారు, అనుమతి ఇచ్చిన దాంట్లో కడితే ఇబ్బంది లేదు. వీళ్ళే హైకోర్టులో చెప్పారు అనుమతికి మించి మేము కట్టామని, అక్కడ సమస్య వస్తుంది. ఎంతవరకు అనుమతి లేకుండా కట్టారు, దాన్ని ఏమి చేయబోతున్నారు, ఎలా రెగ్యులరైజ్ చేయబోతున్నారు అనేది ఇక్కడ ఇష్యూ. రైట్ అండి, రైట్. దువాడ గారు, ఇప్పుడు మన యుగంధరెడ్డి గారు చెప్పిన అంశాలు కానీ, ఎర్రమట్టి దిబ్బల విషయంలో జరుగుతున్న ఆక్రమణలు, లేదంటే గతంలో జరిగినవన్నీ కూడా ఏదో ఫ్లెక్సీలు పెట్టి ఇక విశాఖ ఉత్సవాలు జరుపుకుంటున్నామని, దీని మీద ఒక క్లారిటీ. నాగేంద్ర గారు అడిగారు, ఈరోజు పులులకి, పులులు సింహాలకి కట్టెలిస్తున్నారు, అడవి ఉండేదని, అంటే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి విషయం ఆయన ఇప్పుడు మాట్లాడారు, ఏం చెప్తారు ఈ రెండింటికి? మేడం, నేను కొంచెం కట్ అయింది, నేను వాయిస్ రెడ్డి గారికి వెళ్ళలేదు, కాకపోతే వారు చెప్పింది లాస్ట్ లో నేను ఎంటర్ అయ్యాను, కొంత క్లారిటీ కొంత అర్థమైంది. ఈ భూదందాలు అన్నది మా జగనన్న ప్రభుత్వం వచ్చి 4 ఏళ్ళు అయింది, 4 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనాతోనే అందరు ఎవరు తలుపులు వేసుకుని వాళ్ళ ఇళ్లలో కూర్చున్నారు. ఈ 2 ఏళ్లలోనే పరిపాలన అంటూ జరిగింది. ఈ పరిపాలనలో సాధించింది మేము చేసినటువంటి అభివృద్ధి అంతా. భూ కబ్జాలు సాక్షాత్తు విశాఖపట్నంలో 25,000 ఎకరాలకు పైచిలకు భూ కబ్జా జరిగిందని సాక్షాత్ అయ్యన్న పాత్రుడు అన్నారు 2017లో. ఆయన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి, ఆ పార్టీలో మాజీ మంత్రి. ఆయన అన్నటువంటి మాట ప్రకారం కూడా మీరు, ఆయన ఆవేదనతో అన్నారు విశాఖపట్నంలో ఈ మాటని, అవి కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోండి. అసలు ఎక్కువ భూ విశాఖపట్నంలో మేడం, చరిత్రలోకి ఒకసారి ఒక 70-100 సంవత్సరాల చరిత్రలోకి వెళ్తే విశాఖపట్నంలో అడంగల్స్, ఎఫ్ఎంబిలు ఇవి మాయమైపోయినాయి ఎప్పుడో. ఆ అడంగల్స్ అనేవి మాయమైపోవటం వల్ల అడంగల్స్ పేరుతో బుక్స్ కూడా మాయమైపోయినాయి. ఎప్పుడు? ఒక 60-70 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర ఇది. ఆ నాయుడు కరణాలు ఉండేటప్పుడు ఎప్పుడైతే రామారావు గారి ప్రభుత్వం అది రద్దు చేసిందో, ఆ రద్దు చేసిన తర్వాతే విశాఖపట్నంలో భూ కబ్జాలకి అంకురార్పణ జరిగింది. ఆ అంకురార్పణలో భాగంగా ఎవరైతే నాయుడు కరణాల దగ్గర ఈ రికార్డులు ఉండిపోయినాయో, ఆ రికార్డుల దగ్గరికి కొంతమంది కబ్జాదారులు వెళ్ళి ఆ పేర్లు మార్చుకొని విశాఖపట్నంలో భూములన్నీ కూడా చాలా కైంకర్యం జరగడానికి శ్రీకారం చుట్టినటువంటి చరిత్ర కనీసంలో కనీసం చూసుకుంటే 40 ఏళ్ళు పైచిలకు నుంచి ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఈ 4 ఏళ్లలో భూ కబ్జాలు నిలుపుదల చేయడానికి జరిగిన భూ కబ్జాలు సాక్షాత్ అయ్యన్న పాత్రుడు చెప్పినటువంటి మాటల్ని కూడా కౌంటర్ చేస్తూ జగనన్న ప్రభుత్వం ప్రొటెక్ట్ చేస్తూ విశాఖపట్నం ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం లాంటి డెవలపింగ్ సిటీ ఇంకోటి లేదు కాబట్టి ఈ ప్రాంతం కూడా పరిపాలనా రాజధానిగా పెట్టుకుంటే బాగుంటదని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆలోచనలో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వేయాలి. ఆ స్ట్రక్చర్స్ వేయటానికి ఈ ఋషికొండ అన్నది అనుమతుల ప్రకారమే, అన్ని ఆదేశాల ప్రకారం, అన్ని పద్ధతులతోనే ముందుకెళ్తున్నామని స్పష్టంగా తెలియజేస్తున్నాం. దానికి సంబంధించి చేస్తున్నది కాదు ప్రభుత్వం. మీరు అన్నట్టుగా ఎప్పటి నుంచో ఉంది, లేదంటే అయ్యన్న పాత్రుడు గారు అన్నారు అనేది. మరి ఇప్పుడు ఎన్జిటీ దీన్ని అడ్డుకుంటుంది, లేదంటే మొన్న కోర్టులో కూడా పర్యావరణ శాఖ అనుమతుల విషయంలో కూడా జరుగుతున్న పరిస్థితులు చూస్తున్నాం, ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఇదవుతుంది, కోర్టులోనే స్వయంగా ఒప్పుకుంటున్నాయి ఆయా సంస్థలు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరెవరు కబ్జాలు చేశారు, ఎవరెవరు పాత్ర ఉంది అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు పేర్లు కూడా చెప్తున్నారు. అలాంటప్పుడు నిజంగానే మీ పాత్ర లేదు అనుకుందాం, అధికారంలో ఉన్న పార్టీలో అక్కడ ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలో ఎవరో, మంత్రులు ఎవరో పేరు అంటున్నారో, వాళ్ళ పాత్ర లేదు అనుకున్నప్పుడు అది గతంలోనే జరిగిందంటే దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడానికి దీని మీద సజ్జల గారు మాట్లాడుతున్న తీరు, పేర్ని నాని గారు మాట్లాడుతున్న తీరు, ఇది వివరణ ఇచ్చినట్టుగా ఉందా మేడం? సరే, మా వాళ్ళు కౌంటర్. ఇప్పుడు నేను కూడా సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను. మేము అగ్రెసివ్ గా ఎందుకు మాట్లాడుతున్నాం అన్నది మరి ప్రశ్నించడానికి లేదు మేడం. ఈ రాష్ట్రంలో సర్వనాశనం చేస్తారు రాజకీయాల్ని. నేను ఒక ఎంఏ ఇంగ్లీష్ చదువుకొని ఒక పీజీ స్టూడెంట్ గా నాకు మాట్లాడడానికి ఇష్టం లేదు నాగేంద్ర గారు అన్నట్టు, నాకు ఇబ్బందిగానే ఉంది. కానీ ఏం చేస్తాం, ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే కౌంటర్ చేసి మాట్లాడకపోతే రాజకీయాలు ఎలాగుంటాయంటే మీరు నన్ను దొంగ అనేటప్పుడు నేను దొంగను కాను అని చెప్పకపోతే అవదు. మాల తీసేస్తాను, మాల అయిపోయింది ఈ రోజుతో. మాలలో ఉన్నప్పుడు ఆగ్రహంగా ఉన్నారా? మాల తీసేస్తాను, అయిపోయింది. అందుకే అన్నారు నాగేంద్ర గారు పరమ భక్తులని. మేము
అందుకు ఇప్పుడు మాట్లాడాలి. నేను అనేది ఏంటంటే చాలా పెద్ద శ్రీనివాస్ గారి దగ్గర నుంచి అందరిని ఒక్కొక్కరిని మార్చాలని ప్రయత్నం చేస్తున్నాం మేము. ఈ భూములు కబ్జా చేసే దానిలో చంద్రబాబు నాయుడు హస్తం ప్రధానంగా ఉంది అని అయ్యన్న పాత్రుడు అన్న మాట్లాడలేదు. ప్రశ్నించగల పర్యావరణం మీద మాట్లాడాలంటే కృష్ణా నది పక్కన మీ ఊర్లోనే మాట్లాడగలరా? అమరావతి నిర్మాణం అక్కడ సాధ్యమా? అది పర్యావరణ ఉల్లంఘన కాదా? సిఆర్జెడ్ లో ఉన్నవన్నీ తీయాలి అనుకుంటే సిఆర్జెడ్ లో ముంబై నగరం చాలా ఉంది, గుజరాత్ ఉంది, ఆంధ్రప్రదేశ్ కూడా సిఆర్జెడ్ లోనే చాలా ప్రాంతాలు ఉన్నాయి. 900 కిలోమీటర్ల పైచిలకు మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సముద్ర తీర ప్రకారం అయితే పోర్టులు కట్టలేము, పోర్టుల నిర్మాణాలు జరగవు. ఇప్పుడు ఏం చేస్తాడంటే చంద్రబాబు నాయుడు ఎన్జిటి రూల్స్ ప్రకారం, పర్యావరణ పరిరక్షణ ప్రకారం ఎవరితోనో పిటిషన్ వేస్తాడు, కావాలనే వేసి లిటిగేషన్ చేస్తాడు. ఆయన రూలింగ్ చేసేటప్పుడు ఇవన్నీ ఉండవు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కోసం కాంక్షిస్తే ఇవన్నీ మాట్లాడతారు. విశాఖపట్నం ఇంతవరకు చంద్రబాబు నాయుడుకి తెలియదు, ప్రతిదీ అమరావతి. ఇప్పుడు విశాఖపట్నం వచ్చి మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా అమరావతి కేంద్రీకృతంగా మాట్లాడేవారు, ఇప్పుడు విశాఖపట్నం వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకో తెలుసా మేడం? ఈ విశాఖపట్నానికి ప్రత్యేక గుర్తింపు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి అందరికి మా విశాఖపట్నం గుర్తొచ్చింది. మా ఉత్తరాంధ్రీయులు సూట్ కేసు పట్టుకొని మూట పట్టుకొని మద్రాసు నగరం 40 సంవత్సరాలు ప్రయాణం చేశాం, అలాగే హైదరాబాద్ తిరిగాం, కర్నూలు తిరిగాం. మా ఆలోచనలకు ముఖ్యమంత్రిని ఒకరోజు కూడా మా ప్రాంతంలో ఉన్నట్టు చూడాల. అలాంటిది ఉత్తరాంధ్రకి ప్రత్యేకమైన గుర్తింపు. ప్రపంచ మ్యాప్ లో ఉత్తరాంధ్రలో విశాఖపట్నానికి సమయంలో ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బస్ లోనే పడుకుని విశాఖను మొత్తం బాగు చేయలేదా? హుదూద్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా విషయాలు ఇది చేశారు. సరే అది ఉంచుదాం, అలా ఉంచుదాం. నాగేంద్ర గారు అడిగినట్లుగా కాదండి, తిరుమల కొండలో ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా, అసలు ఎన్నో 2000 ఏళ్ల క్రితం అన్నమయ్య ఉన్నప్పుడే మీరు అంటే భక్తులు అంటున్నారు కాబట్టి, నాగేంద్ర గారు నాకు తెలియదు వెంకటేశ్వర స్వామి భక్తులు అని ఆయన పర్టికులర్గా కోట్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఎందుకండి అసలు అడవే లేదనడం ఏంటండి? ఏడుకొండలు, అలిపిరి, మొత్తం శేషాద్రి కొండలు, ఏడు కొండలని చెబుతూ ఉంటారు కదా, అంత ప్రాశస్తి ఉన్న చోట అడవే లేదని ఆయన ఒక మాట అంటున్నారు. గతంలో రమణ దీక్షితులు గారు అడవి గురించి ఆయనే చెప్పారు, దట్టమైన అడవి ఉండేది అని. ఒకటి, వన్యప్రాణులు కూడా చాలా ఉండేవని. ఇంకొకటి, మీరు చాలా అంటే మీరు మాలలు ఎక్కువ వేసుకుంటూ ఉంటారు కాబట్టి చాలా కొండలకి అలాంటి ప్రాంతాలకి వెళ్ళొస్తూ ఉంటారు, అయ్యప్ప మాలో ఏదో ఒక మాలలో. ఎక్కడైనా ఇలాంటి కర్రలు ఇచ్చే సిద్ధాంతం ఎక్కడైనా ఉందా, ఏ రాష్ట్రంలో అయినా? లేదు మేడం, తిరుపతి సబ్జెక్ట్ మీరు సబ్జెక్ట్ ఇవన్నీ అడుగుతామని చెప్పి చంద్రబాబు మళ్ళీ తిరుపతిలోకి వచ్చారు. మీరు అన్ని అంటే ఓవరాల్ గా నిన్న 15 ఆగస్టు దగ్గర నుంచి అన్ని అంశాలు చూస్తే నేను మళ్ళీ దాన్ని వెనక్కి వెళ్ళి మాట్లాడవలసి వస్తుంది. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు 45-47 చెప్పారు కదా, విజన్ 47 అటు వెళ్తామా ఇటు వెళ్తామా? విజన్ 47 వద్దాం. తిరుపతి మీద మీ అభిప్రాయం చెప్పండి, ఎందుకంటే వైసీపీ నాయకులుగా ఎమ్మెల్సీగా అసలు ఏంటి ఇది, ఏంటి కొత్త విధానం అని. ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన పేరు నమోదైనప్పటి నుంచి ఆయన క్రిస్టియన్ అని మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాంటి ఆయన తీసుకెళ్లి ఈ రోజు ఆ ప్లేస్ లో కూర్చోబెడితే చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతిండే. ఆయన పెట్టిన ఫస్ట్ ప్రెస్ మీటే ఇంత వివాదం అవుతుంది. చైర్మన్లలో ఇంతవరకు బాగా టిటిడి చైర్మన్ గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి ఒక చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఆయన టైంలోనే కళ్యాణాలు కూడా చేయించారు, పుస్తలతాళ్లు కూడా ఇచ్చి చాలా మంది పేదవారికి ప్రతి నెల కూడా ఇంతమందికి పెళ్లి చేయాలి, ప్రతి ఏడాదికి ఇంతమంది చేయాలని టిటిడి నుంచి ప్రత్యేకమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి గుళ్ళు కట్టించినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు. మేడం, వ్యక్తిగతంగా అతను ఏంటన్నది ఇవన్నీ మనం ఆ రిలీజియస్ దీనిలో